రావట్లేదా? ఎందుకు జీవితంలో నటించేవారు మామూలు మనుషులు, నటనలో జీవించేవారు మహానటులు. అటువంటి మహానటుల వారసుడు మన బళ్ళారి నాథ. చిన్ననాటి నుండే తనలో ఉన్న నటుణ్ణి తనతో పాటే పెంచి పోషించి ఓ ఉన్నత స్థాయికి తెచ్చాడు రాఘవ. షేక్స్పియర్ క్లబ్ను స్థాపించి మొదట్లో ఆంగ్ల నాటకాల్లో నటించిన రాఘవ తర్వాతి కాలంలో తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 50కి పైగా నాటక సంస్థల్లో చేరి పలు ప్రధాన పాత్రల్లో నటించి ఆ పాత్రలను అజరామరం చేశాడు. తాను న్యాయవాదిగా తన వాక్పటిమతో ఆంగ్లేయ అధికార రావు బహదూర్గా బిరుదాన్ని కైవసం చేసుకున్నాడు. విదేశాల్లో పర్యటించి భారతీయ నాటకరంగ విశిష్టతను చాటాడు. తనకు రంగస్థలంపైనే మక్కువ ఎక్కువగా ఉన్నందున చాలా తక్కువ సినిమాల్లో నటించి తన నాటక ప్రవృత్తిని చాటాడు. గాంధీ, రవీంద్రుల వంటి వారిని తన నటనతో తన నాటకాలకు రప్పించి వారిని మెప్పించి మెప్పు పొందగలిగాడు. నాటకాలంటే కేవలం వినోదం కోసమే కాకుండా సామాజిక పరివర్తనకు మంచి ఉపకరణాలుగా భావించాడు రాఘవ. హరిజనులకు రాత్రి పాఠశాలలు నడిపి అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేసిన సామాజిక వాది, న్యాయవాది. తానెంతగానో ఎదిగాక కూడా ఎదిగిన మహోన్నతుడి ఆంధ్రదేశాన పుట్టి ప్రపంచాన మన భారతీయ కీర్తిని వెలిగించిన ఆంధ్ర జ్యోతులు, భరతమాతకు బహుమతులుగా కారణ శక్తి, విద్యాబుద్ధుల బృహస్పతి, వాచకంలో వాచస్పతి, మన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఆంగ్ల భాషణను ఆంగ్లేయులనే అచ్చరి వందించిన అసమాన్యమైనట్టి మన ఆంధ్ర విద్యార్థి, విశిష్ట పురస్కార ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తల్లి భారతిని అక్షర భారతిగా తీర్చిదిద్ది భారతీయ విద్యా విధానాన్ని దిశానిర్దేశం చేసిన ప్రఖ్యాత విద్యావేత్త, మన సంస్కృతి సంప్రదాయాలకు అర్థం పట్టేలా ముసలమ్మ మరణం, అర్థశాస్త్రం, సాహిత్య విమర్శలు, పీఠికలు, నాటికలు, స్త్రీ జనోద్ధరణ, హరిజన బాలబాలికల పాఠశాలలు మొదలైనవి వీరి ఆదర్శాలకు అర్థం పడతాయి. ఉప్పు సత్యాగ్రహ సమయంలో ఆంగ్లేయులు మన నాయకులను చెరసాల పాలు చేసినందుకు నిరసనగా తన ఉప కులపతి పదవిని తృణప్రాయంగా వదిలిన దేశమాత ముద్దుబిడ్డ సిఆర్. ఆంధ్ర విశ్వవిద్యాలయం అనే మన అక్షర వృక్షానికి ఆయన నాటిన ఎక్కువగా భావించారు. ఈ నడిచే విశ్వవిద్యాలయం మీకు మన అనుభవ
కావ్య కుసుమాల సుగంధంతో విహరించిన కవి చిలక, చిలకమర్తి లక్ష్మీ నరసింహం. తెల్లవాడికి మత్తు మద్యం, తెలుగువాడికి మత్తు పద్యం అని తలచే ఆ రోజుల్లో చిలకమర్తి ఉషోదయం జరిగింది. అసలే తెలుగు భాష మారుపేరు. ఈయన నిజానికి సరస్వతీ సింహం. వీరి గైవోపాఖ్యానం ఆ రోజుల్లోనే లక్ష కాపీలు అమ్ముడుపోయిందట. కీచక వధ, ద్రౌపదీ పరిణయం, శ్రీరామ జననం, పారిజాతాపహరణం, నలచరిత్ర, సీతారామ కళ్యాణం వంటి నాటకాలు తెలుగు నాట ఆబాల గోపాలానికి సుపరిచిత. తెలుగు సాహిత్యంలో అజరామరమైన హాస్య నవల గణపతి శ్రీ చిలకమర్తి వారి సృష్టి. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదోడలై ఏడ్చుచుండ తెల్లవారును గడసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అంటూ తెల్లవారి దురాగతాలను పేట తెలుగులో చెప్పి తన దేశభక్తిని చాటుకున్నారు. తెలుగు సారస్వత మహావృక్షపు సహజం. ఒక వ్యక్తి ద్వారా ఒక కళకు కళ రావడం అభిన్నమే. తన వయోలిన్ వాదనంతో సంగీత విమర్శకుల మన్ననలు పొంది ఫిడేల్ నాయుడు అన్న బిరుదుతో పాటుగా ఒక వజ్ర కుటుంబం సొంతం చేసుకున్న వయోలిన్ వజ్రం మన నాయుడు. తన కళ్ళు మూసి ఉన్న ప్రపంచం కళ్ళు తెరిపించి వందల కొలది సంగీత సాధనాల్లో ఒకటిగా మరుగున పడి ఉండే వయోలిన్ ధ్వనికి ప్రపంచం నలుమూలలా మారుమ్రోగేలా దాని తీగలాగి తన గుండె నరాలతో పలికించి వయోలిన్ ఉనికిని సంగీత ప్రపంచానికి చాటాడు మన ద్వారం వెంకట స్వామి నాయుడు. కేవలం ఒక్క వయోలిన్తో సంగీత సభను నిర్వహించిన మొట్టమొదటి సంగీతకారుడు ద్వారం నాయుడు. మన గురుదేవుడు రవీంద్రుని మెప్పులు పొందిన గొప్ప వయోలిన్ విద్వాంసుడు ఇతడు. ఇంత మహిమ వయోలిన్లో లేదు, అది ద్వారం గారి వాదనలో లేదు. మన ఆంధ్రులకు అపర గంధర్వుడు, అమర గాయకుడు అయిన ఘంటసాలంతటి వారు కూడా కర్ణాటక బాణీలు ఈయన దగ్గర అభ్యసించినవి. సంగీత కళానికి పద్మశ్రీ, పోస్టల్ స్టాంపుల విడుదల, కళా ప్రపూర్ణ లాంటివి ఎన్నో ఎన్నెన్నో ఎన్ను వరించాయి. ఇటువంటి సంగీత సితార నేటి మన యువ. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆసియా ఖండంలోనే అగ్రగామి అయినటువంటి రామన్ మెగసెసే అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళ, భారతదేశపు అత్యుత్తమ పురస్కారం భారతరత్న అందుకున్న తొలి వనితా సంగీతజ్ఞురాలు, కాళిదాసు సమ్మాన్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ వేదికలపై భారతీయ కర్ణాటక సంగీత సుధారసములు చిలికించిన సంగీత శిరోమణి మధురై షణ్ముఖ వడివు సుబ్బలక్ష్మి ఎంఎస్ గా సంప్రదాయ సంగీత అభిమానులకు ఆరాధ్యురాలు అయిన ఈమె పదేళ్ల ప్రాయంలోనే తొలి రికార్డింగ్ విడుదల చేయించుకొని రికార్డు సృష్టించిన బాలగాన సరస్వతి, 13 ఏళ్ల చిరు ప్రాయంలోనే తొలి కర్ణాటక గాత్ర సభను చేసి అప్పటి వరకు పురుషాధిక్యతతో కొనసాగిన సంప్రదాయాన్ని తన స్వరార్పణతో నూతన శకానికి అంకురార్పణ చేసి పలు భారతీయ భాషలలో కూడా తన సంగీత మధురములను పంచిన సంగీత శాస్త్ర విదుషీమణి, మీరా సావిత్రి వంటి చలన చిత్రాలలో కూడా తన ప్రతిభను రాణింపచేసుకున్న ఈ సంగీత రత్నాకరి తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయనిగా సుప్రభాతంతో వెంకటేశ్వరులను కూడా అనన్య సామాన్యంగా ఆలపించి ఆధ్యాత్మికతకు అలవాటమైన కొన్ని వందల గాన సఫలలో ఆర్జించిన కోటి రూపాయలకు పైగా ధనాన్ని ధార్మిక సంస్థలకు దానం చేసిన ఘనదాత ఈ సంగీత మాత, భారతరత్న, సంగీత తపస్వి, సుస్వర లక్ష్మి, అష్టమ స్వర, భారత గాన కోకిల, పద్మభూషిణి, పద్మ విభూషిణి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి నేటి మన యువకారిణి.